పిల్లలకు భాగ్యాన్ని ఇచ్చారు చరణదాసుల నుండి. తన కిరీటంగా చేసుకున్నారు. అంత సమ్మానాన్ని, గొప్ప గౌరవాన్ని పిల్లలకు ఇచ్చారు బాబా. అలాంటి సమానం ప్రాప్తించుకునే పిల్లలకు, అలాంటి సమానాన్ని ప్రాప్తించుకున్న పిల్లలను చూసి తండ్రి కూడా అంత గౌరవాన్ని ఇస్తారు ఆ పిల్లలకు. అలాంటి పిల్లల్ని బాబా ఎప్పుడు తనకంటే ముందే ఉంచుకుంటారు. తనకంటే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చి తన ముందు నిలుపుకుంటారు. అలాంటి పిల్లల గుర్తు, అలాంటి పిల్లల మహిమను స్వయంగా బాబానే చేస్తూ ఉంటారు. ప్రతిరోజు పిల్లలకు ఎంతో ప్రేమగా ప్రేమ స్మృతి ఇవ్వటం కోసం హృదయపూర్వకంగా పరంధామం నుండి సాకార వతనానికి వస్తారు. అక్కడ ఉండి పంపించరు, ఇక్కడకు వచ్చిస్తారు పరంధామం నుండి సాకారానికి. రోజు ప్రేమ ప్రియస్మృతులు ప్రతిరోజు ఇస్తారు. ఇంత శ్రేష్టమైన స్వమానం, ఉన్నతమైన గౌరవం ఇంకా ఎవరు ఇవ్వలేరు. బాబానే అంత స్వమానాన్ని ఇచ్చారు. అందుకని మీరు అవినాశి స్వమానానికి అధికారులుగా అయ్యారు. అలా మరి అనుభవం చేస్తున్నారా? అంత శ్రేష్టమైన భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా? సమ్మానం అండ్ సమ్మాన్ గౌరవం రెండిటికి మధ్యలో సంబంధం ఉంది. సమానానికి, సమ్మాన్ గౌరవానికి. అర్థమైందా అందరికి?
Om Shanti. Welcome to Vyakti Parivar. Today's Om statement. Shanti. Vyakti Parivaraniki Swagatam. Ee roju 29th roju Daivi Sanskaram, Daivi Samsaram. Double crowned world servant. So now we will listen to Moini Didi. And today we have very special session in a Vyakti Journey. Kirita Dhari Viswa. We'll be having Maharaju. Samanam. So please stay back with us. So now we will listen to my Prabal Kirita Dhari Viswa Maharaj. Om Shanti, everyone. Om Shanti, Ambarki. I am feeling so happy. I'm very happy. You all are chala santoshanga unnanu, nenu chala baagunnanu, meerandaru happy gaane unnara, meerandaru happy ga unnara, nenu happy gaane unnanu. Okay, chetulu chupinchandi, evaraithe santoshanga unnaro. When I was listening to Avek Bab Dada, నేను అవ్యక్త బాప్ దాదా చెప్పింది వింటున్నప్పుడు నేను మొట్టమొదటిసారి బ్రహ్మబాబాను కలిసిన సమయం గుర్తొచ్చింది. నేను బ్రహ్మబాబాను మొట్టమొదటిసారి ఢిల్లీలో కలిశాను. అప్పుడే నేను స్కూల్లో నా చదువు అయిపోయింది, యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నాను. 2 నెలలు ఖాళీ ఉంది. అప్పుడు బ్రహ్మబాబా ఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలో నేను అంతకుముందు ఎప్పుడు కలవలేదు. బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అప్పటికి అప్పుడు దాదీలు కాదు, సిస్టర్లే. మరి మా తాతగారి ఇంటికి వచ్చారు. వాళ్ళని చూశాను. వాళ్ళు బాబా 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 అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడాలి బాబా అని అని అడిగితే ఉత్తరం రాయి, ఉత్తరాలు చదువుతారు అన్నారు. నేను ఉత్తరం రాసినప్పుడు చాలా మంచి కమ్యూనికేషన్ మొదలైంది. బాబా ఢిల్లీకి వచ్చినప్పుడు ఏ సమయం బెటర్ అని అడిగితే నేను పావుదక్కు 5 ఇంటికి నేను రెడీగా ఉంటాను, యూనివర్సిటీ నుంచి రాగానే స్నానం చేసి బాబాను కలుస్తాను అని చెప్పాను. మీ అందరికి తెలుసు కదా బాబా రూము చాలా చాలా సింపుల్ గా, చాలా స్వచ్ఛంగా, చాలా ఆర్గనైజర్ గా ఉంటుంది. ఇప్పుడు మధువన్లో చూసిన విధంగానే జస్ట్ హావ్ సచ్ ఏ ది వే బాబా స్టార్ట్ టాకింగ్ టు మీ. బాబా నాతో మాట్లాడిన విధానం, నేను 16 వేల అమ్మాయిలా కాదు, బాబా ఎలా మాట్లాడారంటే నాతో 16, but Baba started communicating. Baba 83, నాకు 16 అప్పుడు. బాబా ఎలా మాట్లాడారంటే నేనేం చదివాను మరి అలా అడిగారు. ఆ తర్వాత జ్ఞానం ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ విధంగా మా సత్సంబంధం ఆ విధంగా మంచిగా మొదలైంది. నేను బాబా నుండి దృష్టిని తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, నన్ను ఎంతో నాలో పవిత్రత ఎంతో బాగా అనుభవం అయింది, నాలో ఉన్న పవిత్రత వ్యక్తమైంది. ఆ తర్వాత నేను బాబాని గుర్తించటమే కాదు, బాబా కూడా నన్ను గుర్తించారు అనిపించింది. అది నాకు అంతకుముందు తెలీదు అది ఎలానో, కానీ అది చాలా 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 మంచి అనుభవం. సమానం గురించి అడిగినప్పుడు ఆ తర్వాత నుండి బాబా దృష్టి నాలో ఆ పవిత్ర భావన, బాబాకు చెందిన బాబాకు చెందినట్టుగా ఎంతో గౌరవం, ఆత్మగౌరవం లభించింది. బాబా గౌరవం అంటే ఎంత గౌరవిస్తే అంత ఆత్మగౌరవం అనుభవం అయి ఉండాలి. బాబా మాట్లాడిన విధానం,
నాకు బాబా ఇచ్చే చిన్న చిన్న పనులు అవన్నీ ద్వారా బాబాకి తెలుసు నేను ఏం చేయగలను అనేది. నాకు తెలియకపోయినా నేను ఎందుకంటే కొంచెం చాలా సిగ్గుపడుతూ ఉండేదాన్ని. అమ్మాయిలు అట్లానే ఉంటారు కదా ఇండియాలో, అప్పుడు అప్పట్లో 50s మరి మేము బయటకు వెళ్ళినా ఒక్కళ్ళం వెళ్ళే వాళ్ళం కాదు, ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరు ఉండరు. మరి ఇక్కడ బాబా ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు, మేము ఇది చేయొచ్చు, ఇది చేయగలవు, ఈ ఎల్లు ఇది చదువుకో అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను జర్నలిస్ట్ ఉండాలి, న్యూస్ పేపర్లో రాసేవాళ్ళు ఉండాలి, ఈ విధంగా బాబా ముందుగానే అందరికి చెప్పేవాళ్ళు, నాకు కూడా చెప్తున్నారని నేను కూడా అనిపించింది. ఆ విధంగా నా అనుభవాన్ని మీతో తెలియజేస్తున్నాను. బాబా మాటలు ఇంకా నా మనసులో పదిలంగా అలానే ఉన్నాయి. బాబాని కలిసినప్పుడు, మొట్టమొదటి కలిసినప్పుడు, మరి బాబా చెప్పారప్పుడు మీకు సెలవులు వచ్చినప్పుడు మధువన్కి రా అని చెప్పారు. మరి అది ఎలా సాధ్యమా అనుకున్నాను. మరి మా అమ్మని అడిగాను, మనం వెళ్దామమ్మా అని. మరి ట్రైన్లో వెళ్దాము, అందరూ కుటుంబంతో కలిసి వెళ్ళాలంటే ఒకళ్ళు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మగవాళ్ళు ఉండాలి, అందుకనే ఏదో ఒక కారణం చెప్పి ట్రైన్లో వెళ్దామని చెప్పాను. మరి హిస్టరీ హాల్కి వెళ్ళాము, అక్కడ అందరు కుషన్లు ఇస్తారు కూర్చోవటానికి. మా బామ్మ వచ్చిన తర్వాత వాళ్ళు చిన్న కుషన్ల మీద బాబా మా అమ్మ కూర్చున్నారు, తర్వాత దృష్టి ఇవ్వటం మొదలెట్టారు. అది ఎలా ఉందంటే నేను నీ వాణ్ణి, నేను అర్పించుకుంటున్నాను, అర్పణ భావం అలాంటి భావన నాలో వచ్చింది. లౌకికంగా అలౌకికంగాను నేను నా చదువును కొనసాగించాలనుకున్నాను. ఆ తర్వాత 6-7 ఏళ్ళు మరి రకరకాల కోర్సులకు వెళ్ళటము, డిగ్రీలు చేయటం మొదలు పెట్టాను. అందులో ఒక డిగ్రీ నేను చేసింది జర్నలిజం. బాబా అంటూ ఉండేవాళ్ళు. మా పిల్లలు మేజిస్ట్రేట్లు, లాయర్లు. ఒక సోదరి మరి లాయర్గా ఉండేవాళ్ళు జైపూర్లో. బాబా తన కూడా ఎంతో బాగా చూసుకునేవాళ్ళు. మరి నేను అలా ఆలోచించడం మొదలుపెట్టాను, నేను బాబా కోసమే అని. బాబా ఆ తర్వాత నాకు ఆఫీస్ ఇచ్చారు. తర్వాత నిర్వర్ భాయ్ వచ్చారు. మరి నిర్వర్ భాయ్ ఇక్కడ ఉంటారు, మీరు బయట సర్వీస్ చేయండి అని చెప్పారు. మీలో ప్రతి ఒక్కళ్ళు మరి అది తెలుసుకోవాలి. మీరు బాబా నుండి దృష్టి తీసుకున్నప్పుడు మీకు ఏమనిపించిందో అది. ఇప్పుడు కూడా నేను ఆ వ్యక్తి బాబ్దాద నుండి దృష్టి తీసుకునేటప్పుడు బాబా చెప్పేవి, మాట్లాడేవి అవన్నీ చాలా అసలైనవిగా అనిపిస్తాయి. బాబా అక్కడ ఉండటమే కాదు, బాబా నా ముందే, బాబా ముందే ఉన్నాను, ఆ వ్యక్తి బాబ్దాద ముందే ఉన్నాను అనిపిస్తుంది. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏముంటుంది, మన స్మృతే కదా. మరి అలాంటి స్మృతిలో ఉంటే మరి జీవితంలో మంచి అనుభవాలు అనేది మన ధ్యానం బట్టి వస్తాయి కదా. మన ఆ స్మృతి వల్లనే మనలో శక్తి వస్తుంది. బాబా అదే చెప్తూ ఉన్నారు, మీరు మీ స్వమానం యొక్క, ఆత్మగౌరవం యొక్క స్మృతిలో ఉంటే అదే మీలో శక్తిగా మిగులుతుంది, ఆ శక్తే మీ స్థితిగా అవుతుంది. ఒక ముఖ్యమైన గుణం ఏంటంటే మిగతా వాళ్ళందరికి కూడా గౌరవాన్ని ఇస్తాము, ఎందుకంటే అదే మనం, అదే గౌరవాన్ని మనం భగవంతుడి నుండి పొందాము. ఎందుకంటే బాబా ఎంతో గౌరవాన్ని ఇస్తారు, అది నా యొక్క వ్యక్తిగత అనుభవం. బాబా హస్ గివెన్ అ సేమ్ టు బి వరల్డ్ ఎంపరర్స్, రైట్? బాబా మనకు విశ్వ మహారాజులని బిరుదునిచ్చారు. మరి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాం, మరి ఉన్నతమైన స్థితిని ప్రాప్తించుకోవాలి. అదంతా
మన మీద ఆధారపడి ఉంటుంది కదా. మనం రాజుగా ఉండొచ్చు, మహారాజుగాను అవ్వచ్చు. మనం ఇచ్చేదాన్ని ఇచ్చే దానాన్ని బట్టే ఉంటుంది. దాని వల్లనే మన మన ఖజానాలు ఎంత నిండుగా ఉన్నాయి. లౌకికంలో కూడా అలా పరంపర అనేది ఉంటూ ఉంటుంది. రాజు పరంపర వాళ్ళ ఖజానాలన్నీ నిండుగా ఉంటాయి. ఎంత నిండుగా వాళ్ళ ఖజానాలు ఉంటాయో అంతగా వాళ్ళు, ఎంత సంపద ఉంటుందో అంతగా వాళ్ళు దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా మనకు చాలా తేలికే కదా. మన ఖజానాలు అయితే ఎప్పుడూ నిండుగానే ఉంటాయి, పొరిపోతూనే ఉంటాయి, అవునా? మన మన ఖజానాలన్నీ అలా పొంగి పొరులుతూ ఉన్నప్పుడు ఎంతో ప్రేమ ఉంటుంది. ఎందుకంటే బాబా ఇంకా ఇంకా ఇస్తూనే ఉంటారు. బాబా అలా ఇస్తూ ఉంటే మరి నేను అంతటితో పంచుకోవటమే కదా. ఎవరు మరి అసలైన ఆ ప్రేమను ఎవరు పంచలేరు భగవంతుడి దగ్గర పొందితే తప్ప. మనం బాబా నుండి నిరంతరం అలాంటి ప్రేమను ప్రార్థించుకుంటూ ఉన్నాము కాబట్టి మనం ఇంకా ఇంకా ఆ ప్రేమను అందరికీ దానం చేయగలుగుతాం. ఇంకా ఇంకా ఉన్నతంగా అవుతూ మహారాజులాగా మహారాణిలాగా అయిపోతూ ఉంటాము. మరి నేను అనుకుంటున్నాను లక్ష్మీనారాయణ వంక చూసినప్పుడు మా చక్రవర్తి మహారాణి మహారాజులా చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లోకి చూసినప్పుడు ఆ దేవతల ఎంత పూజనీయులుగా ఉన్నారో అని చూసినప్పుడు అది నేను అనిపించింది. నేను జర్నలిజానికి కోర్సుకి వెళ్ళేటప్పుడు కూడా సాయంత్రం పూట కూడా కాలేజీకి ముందు నా కాలేజీకి పక్కనే ఒక గుడి ఉండేది బిర్లా మందిరం అని. బాబా మురళిలో కూడా చెప్తూ ఉంటారు కదా బిర్లా మందిరం గురించి. నేను ఆ బిర్లా మందిరంకి ఒక 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ గుళ్ళిలో దర్శనం చేసుకునేదాన్ని. ఇంకా నాకు గుర్తుంది ఎంత సుందరమైన మూర్తులు అలా దృష్టి అలా ఇస్తూ ఇస్తూ ఉంటారు. మరి మరి వచ్చిన వాళ్ళు పూలు పెట్టిన కాళ్ళ దగ్గర చరణాల దగ్గర అని దృష్టి మాత్రం అలానే ఇస్తూ ఉన్నట్టుగానే ఎంత ఎంత సుందరమైన అనుభూతి అది. మరి నేను ఎప్పుడు అనుకున్నాను ఇప్పుడు మన మన రూపం కూడా అంత సుందరంగా ఉన్నప్పుడు అంత సుందరత్వం ఉన్నప్పుడు మన భావన ఎంత వస్తుంది, మనలో ఎంత ప్రార్థించుకోగలుగుతాం. మనం ఇప్పుడు ఈ చైతన్య జీవితంలో ఉన్నాం, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఎంత ఎంత మన ఉనికి మన దృష్టి ద్వారా అందరూ ఎంతగా తీసుకోగలగాలి, ఫీల్ అవ్వగలగాలి, ఎంత మంచిగా పరివర్తన అవ్వాలి, ఎంత ఉన్నతంగా మారిపోవాలి. మరి నాకైతే నన్ను నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను అలాంటి ఆ మూర్తుల్లో అంత దివ్యంగా ఉన్నప్పుడు అంత అనుభవం మనకు కలుగుతున్నప్పుడు ఒక మూర్తి ద్వారా మనం ఇక్కడ ఆత్మలో చైతన్యంగా ఉన్నాము అవుతూ ఉన్నాము ఈ సమయంలో. మరి మనలోరా ఇంకెంత ప్రాప్తులు అందరికీ జరగాలి. ఇది ఎంత ముఖ్యం ఈ బ్రాహ్మణ జీవితంలో మనం. అందుకే అలౌకికంగా ఉండాలి, మామూలుగా ఉండకూడదు, చాలా ఉన్నతంగా ఉండాలి. ఒక్కోసారి తెలియకుండానే మామూలుగా అయిపోతూ ఉంటాం మిగతా వాళ్ళలాగానే. కానీ సింపుల్గా ఉండాలి. కానీ మన రాయాలిటీ, మన డిగ్నిటీ, మనలో ఉన్న పవిత్రత, మన వ్యక్తిత్వం, మన పరమాత్ముడి ప్రేమ ఎంత పూజనీయమైనవి, ఎంత మహిమ చేయగలిగేవి, అవన్నీ మనలో మనం వ్యక్తపరచుకోవాలి, ప్రత్యక్షం చేసుకోవాలి. నేను దేవతను, దేవతామూర్తిని, ఇది ఈ విధంగా నన్ను నేను ప్రత్యక్షం చేసుకున్నప్పుడు నేను అనుభవం చేస్తాను, మిగతా వాళ్ళకు కూడా అనుభూతి అవుతుంది. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని మనం అందరం ఉంచుకోవాలి. మన ఉనికి ద్వారా ఈ ఇవ్వటం అనేది సాధ్యపడాలి. అందుకే మన ఫీలింగ్స్ చాలా గుహ్యమైనవి కానీ చాలా శక్తివంతమైనవి. బాబా చెప్పినప్పుడు అలా పవిత్రమైన ఫీలింగ్స్ అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. రోజంతా మన ఫీలింగ్స్ ఏ ఆలోచన వచ్చిన ఓ నేను చాలా ప్యూర్ ఫీలింగ్స్ ఉండాలి, అప్పుడే అంత ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది ఏదున్నా కానీ. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ లక్ష్యాన్ని ఉంచుకోవాలి. మన దేవతా రూపాన్ని మనలో ప్రత్యక్షం చేసుకోవాలి. మనలోనే ఉంది కదా మన దేవతా రూపం, దాన్ని మనం ముందుకు తెచ్చుకోవాలి, ఆ స్మృతిలో ఉండాలి. మనమే కదా ఈ ఈ పూజనీయమైన దేవతలం.
మరి ఇది ఆ ఇస్తూనే ఉండాలి, అంతే ఎంతగా ఇస్తామో అంతగా ఆ స్థితిలోకి మనం చేరుకుంటాము. ఈ లక్ష్యాన్ని దానికోసం ఉంచుకోండి. ఓం శాంతి. Om Shanti. So before I invite our angel for homework, I just want to let you all know that tomorrow is the last day of the month. మన ఏంజల్ ఆహ్వానించే ముందు హోంవర్క్ కి మీకు అందరికి తెలియజేస్తున్నాను. రేపు బాబా వస్తున్నారు, రేపు చివరి రోజు ఈ నెల హోంవర్క్ కి. రేపు ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో అన్నిట్లో ట్రాన్స్లేట్ ట్రాన్స్లేషన్ ఉంది. మనం వ్యక్తి పరివారం కూడా లో కూడా ఉంటుంది. మురళి రివిజన్ కూడా రేపు పొద్దున ట్రాన్స్మిషన్ జరుగుతుంది 7:30 తర్వాత. న్యూయార్క్ సమయం 7:30 పొద్దున పూట బాబా ట్రాన్స్మిషన్ 10 వరకు ఉంటుంది. మధువన్ అవ్యక్త బాబ్ దాదా మిలన్ రేపు 30 నవంబర్ 30. రేపే చివరి రోజు మన ఈ సిరీస్ కు. ఆ తర్వాత కొత్త సిరీస్ మొదలవుతుంది డిసెంబర్ లో. మీకు రేపు తెలియజేస్తాము అందులో ఏ కొత్తదనాన్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నామని. రేపు కూడా మాతోనే ఉండండి, జాయిన్ అవ్వండి. రేపటి హోంవర్క్ చూద్దాం. మన ఫరిస్తా సోదరి టానియా మేని ఆహ్వానిద్దాం. దాని తర్వాత మన చిట్చాట్ కూడా ఉంటుంది. మందా బ్యాన్ కూడా మనతో ఉంటారు. దీదీతో కలిసి చాలా మంచి సమయం మన ముందు ఉంది. ఓం శాంతి. Coming to an end. But in fact, చివరికి వచ్చేసాం. కానీ ఇది లాంచింగ్ ప్యాడ్ అనిపిస్తుందా? మనలో ఉన్న దేవత You know, the finishing touches are being put on because we can't wait till golden age to express for that deity to emerge. No, we అనేకం దాకా ఆగలేం కదా ఆ దేవత రూపం బయటకు రావటానికి. మరి సత్యయుగంలో అయితే ఎన్నో అలంకరణలు ఉంటాయి. ఆ దివ్యమైన ధారణ ఇప్పుడే జరుగుతుంది. ఈ అవకాశాన్ని నేను ఎంతో గొప్పగా ఉంది. Extraordinary moments, you know, receiving drishti from Bap Dada, and you know, immediately I was catapulted into, you know, my first meeting, another meeting where again that royalty of the soul, you know, that Baba will only feed Atmala unna royalty Baba ni. Baba all these years and I need baba ane gurtincharu mari danni manam upayoginchali aa smruti dwara naalo unna divyatvam idi na jeevitanni enta sundaranga chestundi naalo vache aalochanalu ento pratyekamaina visheshamainavi నాతో చాలా మంది నా కాంటాక్ట్ లోకి వచ్చి వాళ్ళ ఆలోచనలు నాతో పంచుకుంటూ ఉంటారు. కొంతమంది సార్లు వార్తలైనా వాళ్ళ ఫ్యామిలీ విషయాలైనా వాళ్ళ వర్క్ గురించి అయినా పంచుకుంటూ ఉంటారు. And to really nurture that awareness that I truly am that 84 birth deity soul, you know, daivatmanu 84 janmalu teesukunna daivatmanu like this time of the confluence when we can truly
appreciate the wonder of a soul and the wonder of this deity soul that we are. So it has been really a pleasure, a privilege. I'm in awe, of course, of the Avyakti Parivar team, their dharana, as they prepare all of this, because I got to be backstage a little bit and observe behind the scenes. And it's not just put it all together, but the dharana that's there, the way they interact, there's such respect and cooperation, etc. So all of that is also supporting our efforts, because the vibrations are going into what you then receive in every evening program. So big thank you to them. And of course, heartfelt thanks, Mohini Didi, for sharing from your heart every night, sharing from your experiences, you know, not holding nothing back, but just making it all available to us. Baba has such an instrument that reflects the way he pours himself into us as well every day. So much appreciation for that. And continuing, you know, I want to continue to sustain this, to increase the power of yoga so that that awareness becomes firm and stable and constant and so, so elevated. And of course, the joy, the unique, unique joy that this gives us at this time. So let us look at the homework, the penultimate, or actually this will be the last homework, I guess, because I'm assuming I may be wrong. Just to mention as well, before we go into the homework, to join tomorrow, as there will be a little surprise for you. And so I'll leave it at that. Let's go to the homework now. So we're going to be putting on our crowns with this homework. దైవీ సంస్కారాలు దైవీ సంసారం దైవీ ప్రపంచం డబుల్ కిరీటం విశ్వరాజ్యాధికారం మీరు ప్రస్తుత సమయంలో డబుల్ కిరీటదారులా లేకపోతే భవిష్యత్తులో అవుతారా మీరు సంఘమయుగంలో డబుల్ కిరీటదారులా మీకు ఏ డబుల్ కిరీటాలు ఉన్నాయి ఒకటేమో ప్రేమ ఇంకొకటేమో సేవ సేవ యొక్క కిరీటమే బాధ్యత కిరీటం ఒకటేమో స్థూలమైన కిరీటం ఇంకొకటేమో సూక్ష్మమైన కిరీటం మరి ఈ ప్రేమ కిరీటం చాలా సూక్ష్మమైనది becomes double crowned sovereigns here double kiritadaralaga ikkada evaraithe avtaro vaalle akkada kuda double kiritadaralaina viswarajyadhikarulaga avtaru om shanti Double crowned world sovereign double kirita vishwa rajyadhikari ee prastuta samayamlo double kirita darula lekapothe bhavishyattulo avutara at the confluence age meeru sangamegamlo double kirita darula
Which double crowns do you have? మీకు ఏ ఏ డబుల్ కిరీటాలు ఉన్నాయి? Is that of love? ఒకటేమో is of service. ప్రేమ కిరీటం, ఇంకొకటేమో సేవ. ఒకటేమో ప్రేమ, ఇంకోటి సేవ. సేవ యొక్క కిరీటం అంటే బాధ్యత యొక్క కిరీటం. ఒకటేమో స్థూలమైనది, ఇంకొకటేమో సూక్ష్మమైనది. The crown of love is ప్రేమ కిరీటం సూక్ష్మమైనది. Whoever becomes double crowned sovereigns here will be double kirita daralaga aina vallu akkada kuda double kirita rajyadhikaralaga avtaru. डबल ताजधारी विश्व महाराजन, डबल ताजधारी विश्व महाराजन, इस समय डबल ताजधारी हो మీరు ఈ సమయంలో డబల్ కిరీటదారులుగా ఉన్నారా లేకపోతే భవిష్యత్తులో అవుతారా? సంగమయుగంలో డబల్ కిరీటదారులా? कौन सा डबल ताज है? मिगी ये डबल क्रीटा लन्नाई? एक है स्नेह का, ओकटे प्रेमा क्रीटाउं, स्नेहम यक्क क्रीटाउं, रंडा वदी सेव यक्क क्रीटाउं, सर्विस का ताज है, सेव क्रीटाउं, बाज्यता क्रीटाउं, वह स्थूल और वह सूक्ष्म है ना? ओकटे स्थूलमैन दी, इंकोटी सूक्ष्मैन दी. స్నేహ కిరీటం సూక్ష్మమైనది. జో యహాన్ డబల్ తాజ్ ధారి బన్తే హై, ఇక్కడ డబల్ కిరీట ధారులుగా అయిన వాళ్ళు అక్కడ కూడా बनते हैं, डबल क्रीट दारल का उतारु. ॐ शांति. ओम अव्यक्ति परिवार चिट चैट एक्सप्लोरिंग टुगेदर द ब्यूटी. अव्यक्ति प्रयाणन की स्वागतम. अव्यक्ति परिवारन तो आत्मिक संभाषण ड्रामा लो ई दृश्यम సంభవించింది. నిన్న అనుకున్నాము ఈ ఆదివారం మురళి ప్రకారం నేను మన ప్రేమైన సోదరి మందాను ఆహ్వానిస్తున్నాను. మందా బెన్, మీరు మాతో ఉండటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీరిద్దరూ కలిసి ఈ మురళిని మురళి గురించి మాట్లాడితే మాకు చాలా
వింటానికి బాగుంటుంది తెలుసుకోవటానికి Om Shanti, everyone. Thank you, Bhumi Ben, for that introduction. And special fortune for me to be here today, this evening, to have chit-chat with Didi. Last night, we were sitting here after Avyakti Parivar and had a lovely opportunity to ask a few questions. And I said to Didi that actually, before I came here from the UK, I had actually compiled a few questions that I wanted to ask from the last few Muralis that we've heard. So that's how the session emerged for this evening. But what I was also saying to Didi last night was that what I would have wanted her to take up, which in fact you did take up today about self-respect. My sense is that Baba gives us so many amazing treasures and not just points to be aware of in terms of who we are, but actually raises our spirits. And as Didi also mentioned, we experience it. We experience it when we come to Baba, but we seem to be playing this game of having self-respect and then forgetting that and losing it. So in that process, our connection with Baba. Samananni pandatam, samananni kolipovatam. Indulo mana Baba connection appudappudu tappipothu డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. మరి ఆ సమానాన్ని ఎలా పొందగలుగుతాం? బాబా ఇచ్చిన దృష్టి ఆ అనుభవం గురించి తెలుసుకుందాం. ఈ మురళి చాలా శక్తివంతంగా ఉంది. మరి ఆ స్వమానం పోయినప్పుడు నేను చూసుకుంటాను నాకు ఇంత గౌరవం ఉంది, ఇంత ప్రేమ ఉంది. మరి ఎందుకన్నా స్వమానం నాకు నేను నాకు స్వమానం ఎందుకు గుర్తులేదు అంటే ఒక కారణం ఏంటంటే నేను కొంచెం స్లోగా వెళ్ళాలి అన్నారు. మొదటి నుండి నేను ఎక్కువ స్పీడ్గా మాట్లాడుతున్నాను. మరి అనువాదం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు. నేను నెమ్మదిగా చెప్తాను, దానితో మీరందరూ అనువాదం చేయొచ్చు. సో ఇక్కడ ఆగుతున్నాను. నేనేం అడుగుదలుచుకున్నానంటే ఇప్పుడు బాబా చెప్పారు సమానంలో ఎప్పుడు ఉండగలుగుతామంటే ఎప్పుడైతే మనం ఈ దేహాభిమానాన్ని త్యాగం చేస్తామో అప్పుడు మాత్రమే. నేను ఆత్మని అంతేనా, నేను ఆ దేహాభిమానాన్ని త్యాగం చేశాను కాబట్టి జ్ఞానానికి వచ్చాను. మరి మర్యాదలను అనుసరిస్తున్నాను. మీరు కొంచెం ఇంకా ఎక్కువగా విశదీకరిస్తారా ఈ దేహాభిమానాన్ని త్యాగం చేయటం ఏంటి అని బాబా చెప్తున్నట్టుగా నేను ఆత్మని అనుకుంటాను, కానీ ఈ దేహాభిమాన త్యాగం అంటే ఏంటి అసలు? స్పిరిచువల్ జర్నీ, ఆత్మిక ప్రయాణంలో నాకు అనిపించింది ఈ దేహాభిమానం అనేది రకరకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. మనం ఆ పంచ వికారాలని త్యాగం చేసాం, కానీ ఆ ఐదు వికారాల యొక్క ఇంకా గుర్తులు ఇంకా ఉన్నాయి గుప్తంగా. మరి లౌకికంతో, మరి వస్తువులతో ఎక్కువ మోహం లేదు, కానీ మన వ్యక్తిత్వంపై, మన బుద్ధి మీద మనకు ఏదో ఒక విధమైన
మోహం ఉండొచ్చు, అలాగే కోరికల గురించి కూడా. మన కోరికలు లేవు అన్నా కానీ సూక్ష్మంగా సూక్ష్మమైన కోరికలు వస్తూనే ఉంటాయి. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. దేహాభిమానం యొక్క ప్రతి వికారాన్ని చూసుకుంటే, కోరికలు చూసుకుంటే కోపం కోపం లాగా రాదు, మరి అసంతృప్తి కింద వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడటం అది కూడా మరి దేహాభిమానమే. అలా ఒక్కొక్క వికారాన్ని తీసుకొని వాటి యొక్క ఇంకా గుర్తులు ఏ మిగులు ఉన్నాయో చూసుకోవాలి. నేను చేస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే, ఈ మధ్యన ఒకటేమో ఆలోచించటం ఆత్మని అని, ఇంకొకటి రెండు మంచి పాటలు కూడా వచ్చాయి. నేను ఆ పాటలు ఏముంటుందంటే, నేను ప్రేమ పూర్వకమైన ఆత్మను, నేను శాంతియుతమైన ఆత్మను, ఇలా పాటలు ఉన్నాయి పాటలో. మరి నేను ఆత్మికంగా కొనసాగాలంటే నేను ఎప్పుడు శక్తి లోపించకూడదు. నా శరీరం కానీ, పరిస్థితి కానీ, వాతావరణం కానీ ఏదైనా కొంచెం మారినట్టు అయ్యింది అంటే ఎమ్మటే నేను ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతాను. ఈరోజు కూడా నేను చేస్తున్నాను, లోపల నవ్వుకుంటూ ఉన్నాను. నేను ఆత్మాభిమానిగా అయితే నేను నవ్వుతూనే ఉండాలి కదా. మరి దేహాభిమానం ఉంటే ఆ నవ్వు మాయమైపోతుంది. మనం అలా వేరు వేరు వ్యక్తులుగా అవుతూ ఉంటాము, వ్యక్తిత్వం వస్తూ ఉంటుంది. అందుకే మనం చూసుకుంటూ ఉండాలి ఏ విధంగా ఈ దేహాభిమానం వెలువడుతుంది అని. అది మనం చూసుకున్నాక అంటే అది మోహం నుండో లేకపోతే లోభం నుండి వస్తుందని కాదు, అది ఎక్కడ సంస్కారం నుండి, ఇంకా మిగిలి ఉన్న సంస్కారాల నుండి వస్తూ ఉంటుంది. వెంటనే నేను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతాను. ఆ విధంగా అది నా తీరులోకి, నా వైఖరిలోకి, నా చూపుల్లోకి, నేను చేసే పనుల్లోకి రాదు. ఎందుకంటే అంతా మన స్మృతి మీద ఆధారపడి ఉంటుంది కదా. మరి అందరినీ చాలా ప్రేమపూర్వకంగా చూడాలి. నేను ఎందుకని వాళ్ళని ప్రేమపూర్వకంగా చూడటం లేదు అంటే ఏమి నన్ను ఆపుతుంది అంటే అదే దేహాభిమానం. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఎలా మీరు ఆత్మాభిమానంలోకి వెళ్తారు, అది ఇంకా ఎక్కువ విశదీకరిస్తారా, మమ్మల్ని అవిశదీకరించేటప్పుడు ఆ అనుభవంలోకి తీసుకువెళ్తారా అంటే అది కామెంటరీగా కాదు, లోపల ఏం జరుగుతుంది అనేది, ఆ ఫీలింగ్స్ ఎలా ఉంది ఆత్మాభిమానం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ఎవరైనా still doing that, ఏం ప్రాక్టీస్ చేస్తున్నారంటే, ఆత్మాభిమానం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే, ఓ మీరు ఇంకా చేస్తున్నారా, ఇంకా 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఆత్మాభిమానమే ప్రాక్టీస్ చేస్తున్నారా అంటే, యాక్చువల్గా అదే మొట్టమొదటి పాఠం, అదే చివరి పాఠం కూడా ఆత్మాభిమానం అనేది. అంటే మన ఆలోచనలను ఆలోచన పరంగా చూస్తే నేను ఆత్మని, మరి ఇంకా లోపలికి వెళ్తే నేను బిందు స్వరూపాన్ని, నేను ప్రేమ స్వరూపాన్ని, అది నెమ్మది నెమ్మదిగా నాకు అలా అది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇలా ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది అది నేను మాత్రమే కాదు, ఎంతో మంది పురుషార్థం చేస్తున్నారు. ఎన్నో దృశ్యాలు డ్రామాలో వస్తూనే ఉంటాయి కాబట్టి నేను ప్రతి డ్రామాలో ప్రతి దృశ్యం ముందుకు వచ్చినప్పుడు నేను ప్రాక్టీస్ మళ్ళీ చేస్తుండాలి. నేను లాస్ట్ మంత్ అయితే నేను బిందు స్వరూపాన్ని అనేదే తీసుకున్నాను. అది ఎంత శక్తివంతంగా ఉందంటే అనుభవం, ఎప్పుడైతే నేను ఆత్మ బిందు స్వరూపాన్ని అనుకున్నప్పుడు నా శక్తి, నా శక్తులు, నాలో ఉన్న బలం అంతా ఆవిర్భవించటం మొదలైంది. మరి అన్ని మిగతా విషయాలన్నీ, బలహీనమైన విషయాలు, అదర మిగతా ఆలోచనలన్నీ మాయమైపోయాయి. అప్పుడు నేను ఒక్కోసారి తీసుకుంటాను, నేను శాంతియుతమైన ఆత్మను, ప్రేమపూర్వక ఆత్మను అని ఒక ఆలోచన తీసుకున్నప్పుడు అమృత వేళ్ళ కూర్చుంటాను. లేకపోతే నేను ఏదైనా ప్రత్యేకమైన ఒక గుణాన్ని సాధన చేయాలనుకున్నప్పుడు ఆ గుణాన్ని అమృత వేళలో తీసుకుంటాను. ఒక్క ఆలోచన తీసుకొని దాంతోనే 1 గంట 45 నిమిషాలు అదే ఆలోచనలో ఉంటాను. ఎందుకంటే ఆ పాయింట్ని పూర్తిగా అనుభవం చేయటం కోసం అలా చేస్తున్నాను నేను.
మందాబేన్ అంటున్నారు, మీరు చెప్పింది నాకు నచ్చింది. మీరు చెప్పారు కదా మనం అందరం ప్రయాణంలోనే ఉన్నాము, మీరు కూడా అదే ప్రయాణంలో ఉన్నారు. మరి మాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేము గమ్యానికి ఇంత ఈ ప్రయాణం అంతా కొనసాగకుండా జంప్ చేయాలనుకుంటున్నాం గమ్యానికి. మరి మేము గౌరవాన్ని ఉపయోగిస్తున్నాం ఎందుకంటే అది మధ్య మధ్యలో పోతూ ఉంటుంది ఆత్మగౌరవం. మరి మీరు మాకు హెల్ప్ చేస్తారా? ఎప్పుడు మేము ఫెయిల్ అవుతున్నాం, ఎప్పుడు సరిగ్గా చేయలేకపోతున్నాం, ఎప్పుడు మర్చిపోయామని గుర్తు పెట్టుకోలేకపోతున్నాం, అలా మా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి? ఏమవుతుంది అంటే మనం సంస్కారాల్లో ఒక్కోసారి చిక్కుబడిపోతూ ఉంటాం. ఎంత తొందరగా మనం అది తెలుసుకొని మార్చుకుంటాము, ఎంత త్వరగా అది తెలుసుకుంటామో అంత త్వరగా మనం మళ్ళీ తెచ్చుకోగలుగుతాము. అట్లా కాకుండా అది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నామంటే రోజు రోజులు గడిచిపోతాయి కదా, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. నేనైతే అదంతా ఇంకా శ్రద్ధ చూపించడమే, ఎంత శ్రద్ధగా ఉంటే అంత నిరంతరం శ్రద్ధగా ఉండి చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. నాకు వ్యక్తి పరివారం హోంవర్క్ కూడా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఒక్కరోజు అన్నీ అదే చేయలేం కాబట్టి రకరకాలుగా చేయాలి. ఒక్కొక్కరోజు ఒక్కొక్కటి, ఒక్కొక్కరోజు ఏకాగ్రత, ఒక్కరోజు ఏకాంతత, ఇలా రకరకాలుగా చేస్తూ వచ్చాము, రకరకాల మెథడ్స్ను వాడుతూ వచ్చాము. సో ఆ నిరంతరం అపురుషార్థం అలా చేస్తూ ఉండగలుగుతాం. మీరందరూ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, ఇంతకు ముందు అంతకంటే ఇప్పుడు తక్కువ మీ శ్రద్ధ, తక్కువ అటెన్షన్ తగ్గుతుంది పోతుంది, ఎక్కువ మీరు ఉంటారు అంటే అవునవును మాకు ఇప్పుడైతే విచారమో దుఃఖమో రావట్లేదు. ఇంత ఒక్కోసారి ఎక్కడి నుండో సడన్ గా తెలియకుండానే ఏం చెప్పకుండానే విచారం తాకుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు అంటే మీరు ఆత్మగౌరవాన్ని నిర్మాణం చేస్తున్నారు కానీ తెలియకుండానే ఆ యొక్క వైబ్రేషన్లు, విచార వైబ్రేషన్లు వస్తూ ఉంటాయి చింత. మరి దానికి ఏమైనా కారణం ఉందంటే దీది చెప్తున్నారు దానికి ఒక కారణం ఉందని చెప్పలేము. ఒకరోజు నేను అనుకున్నాను నేను చాలా మంచి వ్యక్తిని, నేను బాగా మంచిదే చేస్తాను, మంచినే చూస్తాను, కానీ ఎందుకని ఈ చింత వస్తూ ఉంటుంది, కొంచెం బ్యాడ్గా ఫీల్ అవ్వటం, కొంచెం దుఃఖపు వైబ్రేషన్లో రావటం అంటే మనం నవ్వుతూ లేకుండా ఉండటమే కదా. భగవంతుడి పిల్లలు అయ్యి ఉండి, భగవంతుడితో ఉండి, ఆత్మగా మనకు తెలుసు, నా మనసులో నాకు తెలుసు. మరి అదే క్షణంలో నేను నవ్వుతూ ఉండాలి, కానీ లేకపోతే వెంటనే నేను ఆపేయాలి. అదిలోనే వెళ్ళకూడదు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి మనకు విచారాన్ని కలిగిస్తున్నా, దుఃఖాన్ని కలిగిస్తున్నా, ఆ పరిస్థితిలో మనం ఏమి నేర్చుకుంటున్నాం అని తీసుకొని ముందుకు వెళ్ళాలి. నా జీవితంలో అయితే నేను వేసిన ప్రతి అడుగులో నేను ఒక పాఠాన్ని నేర్చుకున్నాను, దాన్ని నేను దుఃఖభరితంగా లేకపోతే విచారంగా తీసుకోను. ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ దాన్ని మీరు సంతోషంగా మార్చుకోవాలి, అది సాధ్యమే కదా. అదే నేను అనుకుంటాను. ఒక్కోసారి నా చుట్టూ ఎంతో మంది ఉంటారు, కొంతమంది చాలా తేలిగ్గా ఉంటారు, కొంతమంది ఏమో యాంత్రికంగా నడుస్తూ ఉన్నట్టు ఉంటారు, కానీ నేను సంతోషాన్ని కోల్పోతే ఎలా? నేను ఆ సంతోషంగానే కొనసాగాలి. ఎప్పుడు ఏదో ఒక పరిస్థితులు, ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని సమస్యలుగా కాకుండా పరీక్షలుగా అనుకుంటే మనం ఇంకా గట్టిగా నేను పాస్ అవుతాను అనే దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తాం. నేను ఏదున్నా కానీ నవ్వుతూనే ఉంటాను. అందుకే మరి నా మందాబే అని అడుగుతున్నారు. మీరు చెప్పినప్పుడు నాకు ఒక ప్రశ్న వస్తుంది. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను మీరు ఎంతో గౌరవ సమానంతో మాట్లాడుతూ ఉంటారు. మీ గురించి మీకు ఏదో మీకు తెలుసు, అది మేము కూడా అది తెలుసుకోవాలి మా గురించి మేము. మరి ఏంటది, ఏది మీలో అది మీ యొక్క దేని మీద ఆధారపడి ఉంది? మీ యొక్క విశ్వాసం మీద ఉందా?
మీరు ఎంతో ప్రోత్సాహాన్ని ఎంతో నమ్మకంగా ఉంటారు. ఏదైనా ఏదైనా పొరపాటు జరుగుతున్నా దట్ ఇస్ ఓకే అన్నట్టు దృఢంగా ఉంటారు. అది ఎలా సాధ్యపడుతుంది? మరి దీదీ చెప్తున్నారు, మనం అందరం ముందు తెలుసుకోవాల్సింది భగవంతుడు మన ప్రేమిస్తున్నారు మనలో ప్రతి ఒక్కళ్ళను. బాబా చెప్తున్నారు, మీరందరూ చాలా అమూల్యమైన వాళ్ళు, మీరు చాలా ముఖ్యమైన, ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పాత్ర ఉంది. అది పెద్ద పాత్ర చిన్న పాత్ర అనే ప్రశ్నే లేదు. ఏ పాత్ర అయితే ఒక్కొక్కరికి ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర. మరి మందాబేన్ అంటున్నారు, అవును బాబాకు అభిప్రాయం అది ఉంది. బాబా ఎప్పుడు చెప్తుంటారు, ఇది చేస్తే మీకు అది వస్తుంది, ఇది చేస్తే అలా అవుతారు, ఇలా ఇలా చెప్తూ ఉంటారు. అంటే మరి మన మనసులో అయితే భగవంతుడి ప్రేమ ఒక దేని మీద ఆధారపడి ఉంటుంది కానీ అనుకుంటాం, కానీ భగవంతుడి ప్రేమ అది దేని మీద ఆధారపడి ఉండదు. నిష్పాక్షికమైన ప్రేమ, పాక్షికమైన ప్రేమ కాదు అంటున్నారు. మరి దీదీ అన్నారు, ఏదైనా కానీ గుర్తుంచుకోండి బాబా అంటే నాకు చాలా, బాబాకి నేనంటే చాలా ఇష్టం. ఒకసారి ఎవరు పొరపాటు చేశారు, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మరి ఆ వ్యక్తి అన్నారు, మనం కూర్చొని బాబా రూమ్ లో చూద్దాం బాబా ఏం చెప్తారో ఆ పొరపాటు గురించి అనుకున్నాం. మేము బాబా రూమ్ కు వెళ్ళాము, నేను బాబాకి చూస్తూ ఉన్నాను, బాబా నవ్వుతూ ఉన్నారు. నేను చెప్పాను, ఓకే బాబా నవ్వుతున్నారు, బాబా మరి మీరు పొరపాటు చేశారు అంటే బాబా నవ్వుతున్నారా అంటే బాబా ఏమంటున్నారంటే, ఓకే ఓకే అమ్మాయి బాబా మన మన పొరపాటు వంక చూడలేదు, బాబా ఏం చెప్తున్నారంటే మళ్ళీ చేయొద్దు అని నవ్వుతూ చెప్తున్నారు. ఎందుకంటే ఆ నవ్వే కదా మనలో ప్రోత్సాహాన్ని ఇచ్చేది. బాబా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఏం జరిగినా నవ్వుతూనే ఉంటారు. బాబా ప్రేమ ఎప్పుడు తగ్గదు దేనికోసం అయినా. బ్రహ్మ బాబా గురించి నేను చెప్పగలను, నేను దాదీల గురించి కూడా చెప్పగలను, దాదీ జానకి కానీ వాళ్ళు ఎంతో ప్రేమనిస్తూ ఉంటారు. ఒకసారి ఒకళ్ళు ఏదో చేశారు కొంచెం సీరియస్ పొరపాటు, దాది ప్రకాశం అని నన్ను పిలిచి అడిగారు. నేను వాళ్లకు ఇంకా ఎక్కువ ప్రేమనిస్తున్నాను, ఎందుకంటే ఆ వ్యక్తి సంబంధాల నుండి దూరం అయితే అతనికి మంచిది కాదు, అతను పాశ్చాత్తాపంలో ఉన్నా మంచిది కాదు, అందుకే ఇంకా ఎక్కువ ప్రేమ నా వ్యక్తికి ఇస్తున్నాను అన్నారు. ఆ పాఠం నాకు నేను తీసుకున్నాను, నేను కూడా అది సాధన చేస్తున్నాను. ఒక వ్యక్తి అలాగే నాతో కూడా చేశారు, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను దృష్టి ఇచ్చాను, టోలు ఇచ్చాను మామూలుగానే. అతను బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొక అన్నయ్య అన్నారు, మరి దీదీకి తెలుసు మీరు చేసిన పొరపాటు అని అని చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు, తెలుసా మరి అని నేను నా వ్యక్తిత్వం మారనివ్వలేదు, నా తీరు మారలేదు, అతను పొరపాటు చేశాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు, తెలుసా తెలిసి కూడా అలా మామూలుగా ఎలా ఉన్నారు అని అనుకున్నారు. మరి ఎలా మనం మన మనలాగే ఉంటూ ఎలాంటి మన తీరులోకి ఏది రానివ్వకూడదు. ఒకటే నా జీవితంలో నేను ఎప్పుడు పాశ్చాత్తాప పడను, ఇది ఇంతే ఇలానే ఉంటుంది అనుకుంటాను, అంతేగాని దేని గురించి పాశ్చాత్తాపడను ఎప్పుడు కూడా. ఎంతో మంది అడుగుతూ ఉంటారు, 60 ఏళ్ళు ఇదే బట్టలు తెల్ల బట్టలు వేసుకొని ఇదే చేస్తూ ఉన్నారు, ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇది ఎలా చేస్తున్నామని? ఎప్పుడైనా పాశ్చాత్తాపడ్డారా అని అడిగారు. మరి మందాబేన్ అడుగుతున్నారు, పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే చింత గాని విచారం గాని ఏదో అన్సెట్లింగ్ ఏదైనా ఉంటే, మరి ఏదైనా పరిస్థితులు కొంచెం కష్టంగా ఉంటే, ఎక్కడైనా ఏదైనా ఏదైనా సపరేషన్ ఉంటే అది తీసివేయాలి కదా, మనం మనలో కోల్పోయింది. భగవంతుడైనా తీయాలి, లేకపోతే మనకు మనమైనా తీసేసుకోవాలి కదా. మరి తీయకుండా మనం అట్లానే పట్టుకొని కూర్చుంటే ఎలా వెళ్తాం బాబా దగ్గరికి? అందుకే ఎందుకు నేను ఎందుకని అలా వికసించట్లేదు, ఎందుకని అలా ఎప్పుడు ముభావంగా ఉంటున్నాను, నేను సరిగ్గా ఉండాలి, చాలా చాలా సంపాదనలో ఉండాలి కదా. మందాబేన్ అడుగుతున్నారు, మరి మీకు అనిపిస్తుంది మీరు అలా కొనసాగుతున్నారు, అంత పాజిటివ్ గా ఉంటున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, దాని వలన చాలా మంచితనం మీకు అందరికీ లభిస్తుంది దీది అంటున్నారు. ప్రతి క్షణం
నా మనసు ఎప్పుడు ధన్యవాదాలతో ఉంటుంది, ఎందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది నా మనసు ఎప్పుడు. అదంతా బాబా వల్లే కదా నేను చేయగలిగేది, నా చుట్టూ జరిగేవి ఈ పీస్ విలేజ్ కానీ ఏదైనా కానీ ఇదంతా భగవంతుడి వల్లే జరుగుతుంది కదా, ఆ కృతజ్ఞత నాలో ఎప్పుడు ఉంటుంది. బాబా చేయిస్తున్నారు ఇది, బాబా అంతా, దానివల్ల మనం సంతోషంగా ఉండాలి. బాబా మేము మీకు సహయోగాన్ని ఇస్తాం, మీరే చేయిస్తున్నారు ఇవన్నీ అనుకుంటాను నేను. ఎప్పుడు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మరి మన భాగ్యాన్నే మనం మన మన భాగ్యాన్ని మన శ్రేష్ఠ భాగ్యాన్ని గురించి మనం మనం అంత గొప్పగా అనుకోవట్లేదంటే దాని మీద మనం మన మీద మనం కృషి చేయాలి ఎందుకని అనేది అన్నారు. మందాబే అని అడుగుతున్నారు ఒక చివరి ప్రశ్న, దీనికి సంబంధించింది కాదు, ఈ మురళికి సంబంధించింది కాదు, మరి ఈ రిగార్డ్ కి రెస్పెక్ట్ కి మధ్యలో వ్యత్యాసం ఏంటి, గౌరవానికి వీళ్ళు వ్యత్యాసం ఏంటి. బాబా అన్నారు ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళు గౌరవాన్ని ఇచ్చుకుంటారు, ఇంకొకళ్ళకి గౌరవాన్ని ఇస్తారు, మర్యాదకి గౌరవానికి ఏంటి తేడా అని ప్రశ్న. మర్యాదకు గౌరవానికి గౌరవం అంటే ఆ దానిలో విలువను చూడటం, ఆ విలువను చూసి విలువకు మర్యాద ఇవ్వటం, మరి విలువ ఇవ్వటం చాలా ముఖ్యం కాబట్టి అందరికి నేను విలువనిస్తాను, మరి దాని మర్యాదకు విలువ ఇవ్వటం. ఇంకొక ప్రశ్న, నేను ఎన్నో ప్రశ్నలు రాసుకున్నాను ఇక్కడికి వచ్చే ముందు, నాకు అడగటానికి అవకాశం దొరకలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నేను బాబాను తలుచుకునేటప్పుడు నా ఆత్మగౌరవం తక్కువ ఉన్నప్పుడు నా స్మృతిలో ఏమి తక్కువ ఉంటుంది. అందరూ అనుకుంటారు మేము బాబాను తలుచుకుంటున్నాం, బాబాను గుర్తు చేసుకుంటున్నాం అని, స్మృతి చేస్తున్నాం అని, కానీ నేను ఆ ఆత్మగౌరవం నాలో లేకపోతే, నాలో ఆ పరివర్తన రాక ఇంకా ఏదైనా సంస్కారాలు కనపడుతూ ఉంటే అవి ఏంటి ఎందుకని, ఏమి నా 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 నేను బాబాను గుర్తు చేసుకోవటంలో ఏం తక్కువ అవుతుంది, ఎందుకని నా సంస్కారం అలానే ఉంది. మరి దీది ఏమంటున్నారంటే, ఒకటి మర్చిపోవాలి నేను చేయలే, నేను ఏదైతే చేయలేదో అది మర్చిపోవాలి నేను. మరి మరి దీది మనమైన అన్నారు, మరి డిస్కనెక్ట్ చేసుకోవటం తేలిక, కనెక్ట్ చేసుకోవటం తేలిక. కొన్ని విషయాలు నేను త్యాగం చేయాలి, కొన్నిటిని కొన్ని సంబంధాలను నేను నా నేను ఉంచుకునే విధంగా నేను పెట్టుకునే విధానంగా మార్చుకోవాలి. నేను సరిగ్గా లేనప్పుడు సరిగ్గా పెట్టుకోనప్పుడు నేను బాబాను గుర్తు చేసుకున్న అందులో శక్తి ఉండదు. ఒకసారి దాది జానకి చెప్పారు ఆర్సి మీటింగ్లో, స్మృతి అంటే ఏదైనా ఆ స్మృతిని అడ్డుకుంటుంటే అది అడ్డంగా ఉంటే మీరు నన్ను నాకు ఇది చేశారు, ఇది నాకు ఇలా జరిగింది, అది ఇంకా లోపల మన లోపల ఉంటే ఆ మన స్మృతి శక్తివంతంగా ఉండదు. ఎందుకంటే ఈ భావం మన ఆ స్మృతిని అడ్డుకుంటూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటుంది. మరి నా బాబాను తలుచుకునేటప్పుడు స్మృతిలో ఎంతో ప్రేమ ఉండాలి. ఆ జ్ఞాపకాల్లో ఏమైనా మన జ్ఞాపకాల్లో ఏదైనా ఆ అడ్డంకులు ఉన్నప్పుడు మనకు శక్తి ఎలా వస్తుంది? మనం బాబాని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ జ్ఞాపకాలకి ఏ జ్ఞాపకాలు అడ్డుపడకూడదు కదా, గత జ్ఞాపకాలు. అందుకని బాబాను యోగంలో తలుచుకుంటూ ఉంటూ శక్తి రావట్లేదు అంటే మనం తేలిగ్గా అనిపించట్లేదు, ఇంకా విలువ అనుగా ఉండట్లేదు అంటే ఏదో ఏదో స్వచ్ఛం పరచుకోవాలి మన జ్ఞాపకాల్లో, ఏదో విషయాలు నుండి మనం వదిలేయాలి కొన్ని విషయాలు. అన్నీ మనం అన్ని నార్మల్ గా తీసుకుంటే అన్నిటినీ పెట్టుకుని యోగం కూడా ఉండాలి అంటే అది సాధ్యం కాదు కదా. అందుకే నాలో ఉన్న నిరోధక శక్తి ద్వారా ఏది తొలగించుకోవాలో దాన్ని తొలగించుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఏమంటే నేను మార్చుకుంటాను. తొలగించాల్సినవి తొలగించుకోవాలి, అదే కదా మన నిరోధక శక్తి. అనవసరమైన ఈ జ్ఞాపకాల్లో పెట్టుకోకుండా ఉండటం, వాటిని వదిలివేయగలగటం, తొలగించుకోవటం అనేది ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని అనవసరమైన వాటిని మనం జ్ఞాపకాల్లోని మనం వదిలిపెట్టేయాలి. డ్రామా అండ్ బాబా ఉంటున్నాయి ఇక్కడ, డ్రామా బాబా.
ప్రతి నిమిషం డ్రామా బాబా రెండు ఫుల్ స్టాప్ లో ఉపయోగించాలి. మరి డ్రామాను గనక ఉపయోగించకపోతే మన స్మృతి బాబాపై ఉండదు. అందుకే జరిగింది, ఏదో జరిగిపోయింది, సరే పోనీ, సరే పోనీయండి, అయిందవనండి. కానీ ఇప్పుడు మన భవిష్యత్తు కోసం కూడా మనకి ఈ అలవాటును ఉండాలి కదా. ఏది పట్టుకొని కూర్చోకుండా ఉండాలి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, బ్రహ్మకం బీకేలు అన్నీ వదిలేశారు కానీ లోపల సంస్కారాల్లో బరువు కొంత ఉంది. మరి అనవసరంగా ఎందుకు అది మన స్మృతిని పాడు చేయాలి? మరి జరిగిన మంచినే గుర్తుపెట్టుకోండి. మరి జగదీష్ భాయ్, నేను ఒకసారి కాలిఫోర్నియాలో ఉన్నాము, ఒక ఆకర్షణీయమైన విషయం జరిగింది. మరి మీకు అన్నిటికైనా క్లిష్టమైన పరిస్థితి ఏంటి అని అడిగారు జగదీష్ భాయి. అడగానే నేను అన్నాను, నాకు గుర్తులేదు క్లిష్టమైన పరిస్థితి, నాకు గుర్తే లేదు అన్నాను. ఎందుకంటే ఏది కష్టంగా జరిగినా మరి అది మళ్ళీ నాలో దాన్ని ఎమ్మటే డిలీట్ చేసేస్తాను, తొలగించేస్తాను. అది ఎప్పుడు పెట్టుకొని కూర్చోను, ఎందుకంటే దాన్ని అలానే పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ తీసేస్తూ ఉండాలి, అది చాలా పెద్ద పని కదా. అందుకే అప్పుడే తొలగించే డిలీట్. అందుకే నేను ఏ క్లిష్టమైన పరిస్థితి నేను మీకు చెప్పలేను, ఎందుకంటే నాకు ఇక గుర్తు కూడా లేవు ఆ జ్ఞాపకాల్లో. నేను వాటిని మార్చేసుకున్నాను, పరివర్తన చేసేసుకున్నాను. అంతా చాలా నైస్ గా ఉంది, చాలా బాగుంది, అంతా చాలా కంఫర్టబుల్ గా ఉంది, అందరూ బాగా చూసుకున్నారు, అందరూ మంచిగా చూసుకున్నారు. అదే నాలో ఉంది, ఆ అలవాటును నేను అలవర్చుకున్నాను. ప్రతి పరిస్థితి నుండి కావలసింది మనం తీసుకోవాల్సింది తీసుకోవాలి, అనవసరమైంది ఉంచుకోవద్దు. మనతో ఏది జరిగినా కానీ ప్రతిలో మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గులాబీ పుష్పాలు లాంటి వాళ్ళం. మరి ఆ గులాబుల్లో ఎక్కడి నుండి వస్తుంది ఆ సువాసన, ఆ అందం అవి పెరిగేటప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? మరి నేను ఎప్పుడు అది గుర్తుంచుకుంటాను. మరి ఆ యొక్క గులాబీ పువ్వు అంత రంగు, ఆ సువాసన, అంత అందం ఎక్కడి నుండి భూమిలో నుండి అట్లా తీసుకున్నప్పుడు నేనెందుకు అలా ఉండలేను అనుకుంటాను. మరి మనం కూడా ఎప్పుడు ఏది సరైంది కాదు ఏది గుర్తుంచుకోవద్దు, అది డ్రామా. మరి ఎన్నో విషయాలు మీకు ఒక విధంగా అవ్వాలనుకుంటారు, అలా జరుగుతూ ఉంటాయి. డ్రామాలో జరిగిన దాన్ని డ్రామా మీరు ఎందుకు గుర్తు ముంచుకుంటారు, ఇంకా పట్టుకొని కూర్చుంటారు? మరి ప్లాన్ చేయండి, ప్లాన్ అని డ్రామా డ్రామాగానే చూడండి. అంతేగాని ఇది ఎందుకు ఇలా అనుకోవద్దు. మరి నిజమైన ప్లాన్ వచ్చినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు అది డ్రామాలో ప్లాను. అందుకే ఏది పట్టుకొని కూర్చోవద్దు, అంతా సరిగ్గానే పర్ఫెక్ట్గానే జరుగుతుంది, అది మళ్ళీ ఎలానే అవుతుంది. నవ్వండి, సంతోషంగా ఉండండి, బీ హ్యాపీ ఏం జరిగినా. అది చాలా చాలా హెల్ప్ఫుల్, చాలా చాలా ప్రయోజనకరం. ఇంకో ప్రశ్న ఉంది, ఇంకో ప్రశ్న ఇంకోసారి అడుగుతాను, మళ్ళీ నేను ఆ ప్రశ్న అడగటానికి రావాలి మీ దగ్గరకు. మనతో మందాబేన్ ఉండటం, మనతో కొన్ని రోజులు గడపటం చాలా సంతోషంగా ఉంది. స్వాగతం, మీరు ఎప్పుడు వచ్చినా స్పేస్ విలేజ్ లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. Completely different than their different track. మూడు నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి, అవి వేరే వేరే భాగంలో ఉన్నాయి. ఎప్పుడు మాట్లాడాలనుకున్నాము కానీ టైం డిఫరెన్స్ వల్ల కుదరలేదు. ప్రతి దానికి ఒక ప్రయోజనం ఉంది, మనం అందరికి చెప్తాం కదా, అదర్ మిగతా వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనం మంచి పాయింట్స్ అందరికి చెప్తాం, కానీ మనకు మనం చెప్పుకోం కదా, అదే పాయింట్స్ మన మీద మనం ఉపయోగించుకోవాలి కదా. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఓం శాంతి.